స్వాగతం. ఏపీ రాష్ట్ర పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిందని, జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం 23, 24, 25 వార్డుల్లోని కత్తులగూడెం, గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు, కాకినాడ ఎంపీ జనసేన పార్టీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ను, కాకినాడ ఎంపీగా తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అదేవిధంగా కరపత్రాలు పంచారీ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్ర స్థాయిలో ఖండించారు. ఈ కార్యక్రమంలో ఐతా రాంబాబు, అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, కోళ్ల బంగారు బాబు, పంపనబోయిన అన్నపూర్ణ, మోలి నాగమిరెడ్డిరాజు, వియ్యపు రామన్నరాజు, మసకపల్లి రాజా, రెడ్డం భాస్కర్రావు, కొండపూడి ప్రకాష్, సురవరపు సుబ్బారావు, నల్ల శ్రీను, గుత్తుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడలో దాడి జరగడం చాలా చిక్కుచేటు. ఏ రాజకీయ పార్టీ నాయకుల మీద అయినా దుర్మార్గులు, అన్సోషల్ ఎలిమెంట్స్ ఈ విధంగా దాడి చేసి ఒక భయాందోళన సృష్టించడం చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, ఈవేళ రాష్ట్రంలో పోలీసు పనిచేస్తుందా లేదా? ఒక ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ముందుగా అక్కడ భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారా లేదా? ఇవన్నీ చూస్తుంటే అక్కడ ఏ విధమైన చర్యలు పోలీసులు తీసుకోలేదు. మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా సరైన చర్యలు తీసుకోకపోవడం అని అక్కడ కూడా సభలో ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. అంటే పోలీసు ఎందుకు ఉందో, దేనికి పనిచేస్తుంది, ఇదంతా కూడా పోలీసు యొక్క అసమర్థత వల్లనే మరి ఇటువంటి దాడులు అవుతూ ఉన్నాయి. చేత మరలా ఇటువంటి దారులు పునరావృతం అవ్వకుండా దాడి చేసిన వాళ్ళని ఎక్కడున్నా సరే 24 గంటల్లో పట్టుకుని వారిని శిక్షించవలసిన బాధ్యత కూడా పోలీస్ యంత్రాంగం తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి మీద దాడిని బట్టి తీవ్రంగా ఖండిస్తాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.